హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం లీఫీ వెజిటేబుల్తో ఒక రెసిపీ చేసుకోబోతున్నాం. అదే తోటకూర పులుసు అంటారు. సో దానికి కావాల్సింది ఒక పెద్ద తోటకూర కట్ట అండ్ రెండు కరేపాకు రెబ్బలు తీసేసుకొని తోటకూరని కాడలు కాకుండా ఉత్తిగా ఆ లీవ్స్ని మాత్రం కట్ చేసేసుకొని ఒక నీళ్ళల్లో ఇలా నేను ఒక 3 to 4 times అయితే కడిగేసి పక్కన పెట్టుకోసుకుంటున్నాను. చాలామంది ఏంటంటే లీఫ్ లీఫ్ వరకు కడిగేసి తర్వాత కోసుకుంటారు. ఎలాగైనా తీయచ్చు మన ఆప్షన్. దాని తర్వాత 2 పచ్చిమిరపకాయలు అండ్ 1 టమాటాని దీంట్లో కోసేసి దీంట్లో వేసేసి కుక్కర్లో వేసేయాలి. కుక్కర్లో ఈ లీవ్స్ని కడిగేసిన లీఫ్ని కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు 1 2 టమాటాలు మీడియం సైజులో తీసుకుని నేనైతే కట్ చేసేసుకొని కుక్కర్లో వేసాను. దాని తర్వాత చిన్న చింతపండు అయితే తీసుకోవాలి. చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే తీసుకున్నా. దానికన్నా ముందు నేను అయితే కొంచెం పసుపు అండ్ దీనికి కొంచెం సరిపడే కారం అయితే తీసుకుంటున్నా. నేను చెప్పాను కదా కొంచెం చింతపండు అని, చిన్న సైజు నిమ్మకాయ సైజు అని. దాని చింతపండు ఫస్ట్ మనం కడిగేసుకోవాలి వాటర్లో. దీంట్లో ధూళి దుమ్ము అని ఉంటుంది, ఆ విత్తనాలను తీసేసి నేనైతే యాడ్ చేసేసి కొంచెం అనేది చిన్న 3 glasses వరకు వాటర్ అనేది యాడ్ చేసేసి ఒక 3 to 4 whistles వరకు విజిల్ అయితే రానివ్వాలి. ఫస్ట్ నేనైతే మూత పెట్టేస్తున్నా ఈ కుక్కర్ది. కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక 3 to 4 whistles రానిస్తే మనకి చక్కగా ఉడికిపోయింది. అది కుక్కర్ని డిపెండ్ అయి ఉంటుంది. మీ కుక్కర్ కొంచెం త్వరగా ప్రెషర్ వచ్చేసిద్దంటే ఒక 1 to 2 whistles, అదర్వైజ్ కుక్కర్ రాదు త్వరగా ఉడకదంటే 3 to 4 whistles పెట్టుకోవాలి. అది కుక్కర్ని బట్టి ఉంటుంది. ఇలా ఇది చక్కగా ఉడికిపోయింది. దీంట్లో నేను చూస్తుంది కొంచెం ఎక్సెస్ వాటర్ కనిపిస్తుంది. అయితే నేను ఒక చిన్న బౌల్ తీసేసుకుని ఈ ఎక్సెస్ వాటర్ అయితే నేను తీసేసుకుంటున్నాను. తీసేసుకొని చక్కగా ఇదైతే నేను పప్పు గుత్తితో మెదిపేస్తున్నాను. మెదిపేసుకున్నప్పుడు నేనైతే ఇక్కడ గళ్ళుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. అదర్వైజ్ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా మెదిపేసి చెక్క పేస్ట్ లాగా మెదిపేయాలి. సో మెదిపేసిన తర్వాత దీంట్లో మనకి మెయిన్గా ఏంటంటే తాలింపు వేయాలి. సో ఇలాగైనా తినేయచ్చు టైం లేకపోతే, అదర్వైజ్ మనం తాలింపు వేయాలి. తాలింపు వేస్తే దీనికి టేస్ట్. ఈ తాలింపు కొంచెం వెరైటీగా చూద్దాం. ఒక పాన్ పెట్టేసి ఒక 3 to 4 tablespoons ఆఫ్ ఆయిల్ అండ్ 1 to 2 tablespoons ఆఫ్ నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు. అది మీ ఆప్షనల్. నేనైతే 2 యూజ్ చేసేసి పప్పు దినుసులు వేస్తున్నాను. ఆవాలు, మినపప్పు అండ్ జీలకర్ర చిట్టపట్టలు ఆడిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కరేపాకు, 1/2 ఉల్లిపాయ తరువు, 1 ఎండుమిరపకాయ అయితే నేను ఇది చక్కగా రెడ్గా అయిన తర్వాత ఈ ఉల్లిపాయలు, ఈ కరేపాకు, ఎండుమిరపకాయలు యాడ్ చేసేస్తున్నాను. సిమ్లో పెట్టేసి మీరు మీ పని చేసుకుంటే ఇది చక్కగా రెడ్డిష్ బ్రౌనిష్ లాగా అయిపోయింది. ఏదైతే మనకి ఈ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిందో ఇది తాలింపుని మనం తీసేసుకుని దీంట్లో వేసేసుకుంటే ఆ టేస్ట్ అనేది పెరిగింది ఈ పులుసుకి. సో ఈ వాటర్ అనేది ఏదైతే తీసుకున్నా ఈ వాటర్ అనేది నేను యాడ్ చేసేసుకున్నాను. సో యాడ్ చేసేసుకుని ఈ తాలింపు యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అప్పడాలతో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.